గుడ్డి కపడా రొమాన్స్ మూవీ అన్ని థియేటర్లు వరల్డ్ వైడ్ గా అన్ని థియేటర్లు రిలీజ్ అయింది. ఈరోజు థర్స్డే అయినా తెలుసు థర్స్డే రోజు కొంచెం కలెక్షన్ తక్కువ ఉంటాయి, అయినా కూడా నేను ఒక వేరే కాంపిటీషన్ లో సినిమా లేదు, కంపల్సరీ రెండు రాష్ట్రాల్లో మన సినిమానే ఉంటుంది. జనాలకి ఎంత చేసినా పబ్లిసిటీ కనిపించే ఉద్దేశంతో సార్ ఫస్ట్ డే రోజు మౌత్ టాక్ స్ప్రెడ్ అయిపోయి ఫ్రైడే రోజు కలెక్షన్లు వస్తాయన్న ప్లానింగ్ తో మేము చేసాం. 2 మంత్స్ ముందు కాపీ రెడీ అయిన దగ్గర నుంచి బిజినెస్ కోసం వేసిన ఫస్ట్ షో ఇక్కడే, అది చూసేసి బిజినెస్ నుంచి ఎంకరేజ్మెంట్ వచ్చింది. ఆ తర్వాత ఎంతమంది స్టూడెంట్స్ వాళ్ళ ఒపీనియన్ తెలుసుకుందని షో చేసాం, అక్కడ మాకు ఫుల్ సపోర్ట్ దొరికింది. ఆ తర్వాత మీడియా మిత్రులకు కానీ ఇండస్ట్రీలో ఉన్న వెలివేషాలకు కానీ ఎవరికి షో చేసిన సినిమా అందరు బాగుంది బాగుంది అన్న పాజిటివ్ టాక్ ఎంకరేజ్మెంట్ ఈ సినిమా ఫస్ట్ నుంచి ఉంది. ఎందుకంటే సినిమా చాలా బాగా వచ్చింది కాబట్టి అందరి నుంచి ఒకటే రిపోర్ట్ వచ్చింది, అదే ఉద్దేశంతో మంచి రిలీజ్ చేద్దామని లాస్ట్ టైం ప్రయత్నం చేసాం. కాంపిటీషన్ సినిమా వల్ల చేయలేక సోలో డేట్ దొరికితే సపోర్టింగ్ డేట్ దొరికితే బాగుంటుందని 28 డేట్ని ఎన్నుకొని ఈ రోజు రిలీజ్ చేసాం. రిలీజ్ చేసినాక నాకు ఒకటే, మనం ఇంతమంది మనం అనుకున్న టాక్ మన థియేటర్కి టికెట్ కొని అంటే మనం పిలిచి చూపించాం అందరికి టికెట్ కొని చూసిన వాళ్ళ టాక్ అనేది నేను ఫస్ట్ నమ్మేది, అది పర్ఫెక్ట్ టాక్. ఈ రోజు చూసిన వాళ్ళందరూ నేను పర్సనల్ గా కనుక్కోవడం, మా ఫ్రెండ్ రవిచంద్ కూడా అన్ని సెంటర్స్ నుంచి పర్సనల్ గా కనుక్కోవడం, అన్ని చోట్ల నుంచి ఒకటే ఇనానమస్ రిపోర్ట్, సినిమా చాలా బాగుంది, యూత్ఫుల్ గా ఉంది. అందరికి ఉంటారు కదా ఏదైతే యూత్కి ఏ కంటెంట్ కావాలో ఆ కంటెంట్ సినిమాలో ఉంది అనే వెరీ పాజిటివ్ టాక్. మేము అనుకున్నది వచ్చినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. ఎందుకు నా టీమ్ అంత కష్టపడి అంద హీరో హీరోయిన్ డైరెక్టర్ కెమెరామెన్ అందరూ ఒక 1.5 ఇయర్ నుంచి కష్టపడి తీసిన ఈ సినిమా రియల్ ఆడియన్స్ టికెట్ కొని చూసే ఆడియన్స్కి నచ్చడం నా మొదటి టార్గెట్, ఆ టార్గెట్ నేను రీచ్ అయ్యాను. డెఫినెట్లీ ఈ సినిమా రేపు నుంచి ఇంకా ఎక్కువ కలెక్షన్లు పెరుగుతూ లాంగ్ రన్ ఉంటుంది. బాగున్న సినిమా ఎన్నోసారి నిలబడింది, దానికి నేను సినిమాలు తీయటం చూడటం నాకు ఆనవాయితీ. కొన్ని హుషారైనా సరే ఇంతకుముందు తీసిన ప్రేమేష్ కాదల్ వేరే చాలా సినిమాలు చిన్నగా మేము వయసుకు వచ్చేవన్నీ చాలా లైట్ గా ఓపెన్ అయ్యి టాక్ తో స్ప్రెడ్ అయిపోయి 50 డేస్ వరకు ఆడటం నాకు తెలుసు, నాకు ఇది ఇలా జరుగుతుందో. నేను అనుకున్న పరిగణలో ఈ సినిమా స్టార్ట్ అయింది కాబట్టి ఇది రేపు నుంచి ఇంకా కలెక్షన్ పెరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరూ, మీ ఎన్ని సంవత్సరాలుగా మీతో ట్రావెల్ అవుతున్నా 18 ఇయర్స్ నుంచి ఈ సినిమా జర్నీ ఎంత వీలైతే అంత. కొత్తగా వచ్చిన మీడియా వాళ్ళు ఓల్డ్ నా కొలీగ్స్ ఉన్నారు, దీంట్లో కొత్త వాళ్ళు ఉన్నారు, తర్వాత వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇలాంటి సినిమాకి ఎట్టి పరిస్థితుల్లో మీ పర్సనల్ సపోర్ట్ కావాలి. మీరు కొంచెం ఒక పుష్ సరే మీరు వస్తుంది కంటెంట్ వస్తుంది రీచ్ అవుతుంది కానీ ఏదో ఒకటి మీరు సినిమా చూసారు ఒక్క కంటెంట్ రీచ్ ఒక్క వ్యూ మీరు పెంచినా కూడా 10 మంది మీ ద్వారా వచ్చినా కూడా థియేటర్లకు ఏదైతే టాక్ ఉందో ఒరిజినల్ అది చేయడం. ఇంకోటి మర్చిపోయాను, ఇంకా నేను సర్ప్రైజ్ అవైందంటే ఏదైతే రివ్యూ రైటర్స్ మన వాళ్ళందరూ నేను సినిమా చేసిన తర్వాత చాలా పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారు, చాలా మంది చాలా పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారు, పర్సనల్ గా నాకు ఫోన్ చేసి చెప్పారు. ఈ టీంతో ఈ సినిమా తీసినందుకు నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నా. అలాగే మీడియా మిత్రులు కంపల్సరీ పర్సనల్ గా తీసుకునే సినిమాని గట్టిగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా, మీరు చేస్తారు ఇంకా కొంచెం ఇంకా గట్టిగా చేయండి. థ్యాంక్ యూ. ప్లేస్మెంట్ వచ్చిన మా పాత్రికేయ మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అనుకున్నట్టుగానే రివ్యూస్ అన్ని స్ట్రాంగ్ వచ్చినాయి సినిమాకి. అండ్ మాకు తెలుసు ఇవాళ థర్స్డే రిలీజు, మార్నింగ్ మ్యాట్ని కలెక్షన్స్ కొంచెం వీక్ ఉంటాయి మీకు తెలుసు వర్కింగ్ డే కాబట్టి. బట్ స్ట్రాటజీ ఏంటంటే థర్స్డే రోజు రిలీజ్ చేస్తే అట్లీస్ట్ మౌత్టాక్ బయటకు వెళ్తుంది, సో ఫ్రైడే నుంచి మనకు కొంచెం వర్కౌట్ అవుతుందనే ప్లాన్తో రిలీజ్ చేయడం జరిగింది. బట్ ఓవర్వెల్మింగ్ ఏంటంటే రివ్యూస్ అన్ని 1 సైడ్ అన్ని వచ్చినాయి, చాలా బాగా వచ్చినాయి, చాలా పాజిటివ్ ఉంది. రేపటి నుంచి ఐ థింక్ డ్యూ టు మౌత్టాక్ థియేటర్ రావడం జరుగుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. యా అయితే సినిమా మేము ఆ రోజు చూసాం, మీకు చెప్పాం కూడా మా రెస్పాన్స్ ఏంటి అన్నది. అయితే ప్రీమియర్స్ అన్ని కూడా మీరు ముందు నుంచే వేయటం, మేము అందరం చూడటం, చాలా మంది చూసి మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు కదా సార్. బట్ ఈ రోజు రిలీజ్ చేయడం అన్నది ముఖ్యంగా ఈ డేట్, ఇంకొక వారంలో పుష్ప 2 ఫీవర్ అందరికీ ఉంది కదా, మరి ఇది మీ కలెక్షన్స్ పరంగా ఎంతవరకు బాగుంటుంది, ఇది ఏమైనా చూసుకున్నారా, మరి ఈ డేట్ కరెక్ట్ అయింది అని అనుకున్నారా? అసలు మాకు ఇండస్ట్రీ ఏ అవకాశం ఇచ్చింది ఇది రావాలని? ఇట్స్ ఎ ఫోర్స్డ్ డేట్ అండి, అన్ఫార్చునేట్, ఇట్స్ ఎ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఈ సినిమా గురించి. నేను నా ఇష్టమైన డేట్లో చేయకపోవడం అనేది
దాని గురించి ఆన్సర్ లేదు. ఇది ఇండస్ట్రీ ఇచ్చిన డేట్ అనాలి, ఎందుకంటే చిన్న సినిమాకి స్పేస్ లేదు. 100 కోట్లు ఇంకా వేరే వేరే రకంగా ఉన్నాయి. మాట్లాడితే నెగిటివ్ సైడ్ వెళ్తుంది, కొన్నిసార్లు అనిపిస్తుంది ఇంకా చేయకూడదేమో ఇట్లా అని. బట్ మంచి డేట్ దొరికినప్పుడు ఉంటాయి, కొన్నిసార్లు రిస్క్ చేసుకొని చేయాలి. నా లాంటి వాళ్ళు ఇప్పుడు రిస్క్ చేసుకుని ఓన్ రిలీజ్, ఫర్ సపోజ్ కమర్షియల్గా ఆలోచిస్తే మన రిలీజ్ అయిన కమిటీ కుర్రోళ్ళు దేవింటూ టోటల్ ఓన్ రిలీజ్. వాళ్ళు ఎక్కడ సేల్ కొనాలి, వీళ్ళు చేయాలి, డిస్ట్రిబ్యూటర్స్ రావాలి, కాలేదు. మాది ఏంటంటే ఒక సినిమా తీయాలి, అమ్మాలి, కలిసి ఉండాలని. ఇప్పుడు కొనేవాళ్ళని అందరు డిపెండ్ అయి ఉంటుంది. అట్ట తీసుకు 100% రిస్క్ తీసుకున్నా వెళ్ళాలి, లేకపోతే లేదనే ఉంది. కాబట్టి దిస్ రిలీజ్ డేట్ నాకు దొరికిన అవకాశం, ఈ అవకాశం దొరికింది నాకు ఇప్పుడు కంఫర్ట్ కావాలని. అందుకో స్పేస్ దొరికింది కాబట్టి వచ్చిందంతే. సార్ అంటే మీరు మొన్న 22nd అని అనౌన్స్ చేశారు కదా సార్, అంటే ఆ రోజు వచ్చిన రెండు సినిమాలు మేము అనుకున్నాం అంటే ఇది డిఫరెంట్ జోనర్ కదా ఆ రెండింటితో కంపేర్ చేసుకుంటే, ఇది చాలా బాగా ఆడే సినిమా అండ్ ఎందుకని అంటే 22nd నుంచి మళ్ళీ ఇలా రావడం అనేది, అంటే ఆ రోజు మీకు థియేటర్స్ దొరకలేదా లేదంటే పుష్ కానీ అలా ఆలోచించి మీరు వెనక్కి వచ్చారా? 100% 22nd వద్దామని ట్రై చేస్తాము బికాస్ ఆఫ్ థియేటర్. ఎందుకంటే అంతకుముందు ఓన్లీ ఒక సినిమా ఉంది, వేరు చెప్పిన ఒక సినిమా ఉంది, నెక్స్ట్ మేము వస్తున్నామని దాదాపు అందరికన్నా ముందు మీరు చూడండి మీడియాలో మేము అనౌన్స్ చేసినప్పుడు ఒక సినిమా ఉంది దాని మీద ఒక రావచ్చు అని. ఆ తర్వాత వేరే డేట్లలో ఉన్న సినిమాలు తక్కువ పుష్ అయ్యి రెండు వచ్చినాయి. డెఫినెట్లీ అవి పెద్ద బడ్జెట్ పెద్ద రేంజ్ సినిమాలు, ఎగ్జిబ్యూటర్ దాటికి ప్రిఫరెన్స్ ఇస్తారు, దాని డౌట్ లేదు. నేను ఎగ్జిబ్యూటర్ అయినా ఇది హిట్ అయిన తర్వాత విషయం, దాని దొరుకుతుంది కదా నాకు మినిమం ఇంత దొరుకుతుంది, ఆ కరెంట్ బిల్ ఉంది, ఇది ఉంది, కలెక్షన్స్ ఉంటాయి కాబట్టి దానికి ఇస్తారు. అదే 20 అన్ని పైన ఉన్నాయని 20 crores పైన తీసిన సినిమాలు, ఇది ఒక 5 crores 4-5 crores సినిమా కాబట్టి 100% వాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తారు. లేదనమాట, సమ్ టైమ్ ఒక థియేటర్ దొరికింది, అందరం మూడ్ ఆఫ్లో ఉన్నాం, సరిగ్గా దొరకట్లేదని ఉద్దేశంతో ఇంకా ముందుకు వెళ్తే బెటర్గా ఉంటుంది, ఎక్కువ సినిమాల మీద రావద్దని. నేను ఫస్ట్ నుంచి కూడా ఇలా చిన్న సినిమాకి ఏంటంటే పెద్ద ఆపోజిషన్ లేకపోవడం మంచి డేట్ కాబట్టి ఇప్పుడు ఆపోజిషన్ లేకుండా దొరికింది. ప్రూవ్ అయితే రేపు ఆల్రెడీ ప్రూవ్ అయింది, అలా రేపటి ఎల్లుండితో కలెక్షన్లు పెరిగిన తర్వాత జనాలందరూ ఆదరిస్తున్నప్పుడు డెఫినెట్లీ థియేటర్లు ఎంకరేజ్ చేస్తారు. ఏది పెద్ద సినిమాలు ఉన్నా కూడా ఎంకరేజ్ చేస్తారు, కొన్ని షోలు ఇస్తారు కంపల్సరీ. అండ్ డైరెక్టర్ గారు, హాయ్ అండి. అంటే మీది ఒకటి స్పీచ్ ఒకటి చూసాను బాగా వైరల్ అయ్యింది సినిమా గురించి అని చెప్పేసి, అండ్ అది పక్కన పెట్టేస్తే కనుక కమింగ్ టు యువర్ సినిమా, సినిమా చాలా బాగుందండి, మాకు బాగా నచ్చింది. అయితే లాస్ట్ క్లైమాక్స్ ఏదైతే ఉందో అది అందరు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు అని అనుకున్నారా, అంటే తీసేటప్పుడు రాసుకున్నప్పుడు? యాక్చువల్లీ కథ అనేది క్లైమాక్స్ తోనే పుట్టింది. యాక్చువల్లీ క్లైమాక్స్ అనుకున్న తర్వాతనే కథ ప్రిపేర్ చేయడం జరిగింది. సో క్లైమాక్స్ గురించి ఒక 6 months ఆలోచించాం, బట్ అంటే కన్విన్సింగ్ ఉందా లేదా, అంటే ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు అనే దాని మీద వర్క్ ఆల్మోస్ట్ 6 months వర్క్ చేసినాం మేము క్లైమాక్స్ మీద. సో నాకు కన్విన్సింగ్ అనిపించింది, ఆ 6 months రాలేని తర్వాత దిస్ ద బెస్ట్ క్లైమాక్స్ అనిపించింది. అంటే కొంచెం అటు ఇటు అయిపోయిన సినిమా మీద నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది కదా మరి. అవును, కానీ అదే అండి, కానీ అందుకని 6 months నేను టైం తీసుకున్నా క్లైమాక్స్ కి. అంత ఈజీగా తీసుకున్న డెసిషన్ కాదు క్లైమాక్స్, బికాస్ మీరు 2 గంటల 35 నిమిషాలు మొత్తం అంతా చూసిన తర్వాత ఫైనల్ గా 10 మినిట్స్ అనేది మీకు ఎక్స్ట్రాడినరీ ఉంటే గానీ మీరు దాన్ని యాక్సెప్ట్ చేయరు. ప్లస్ ఇంకోటి నా ఉద్దేశం ఏంటంటే ఈ సినిమా జస్ట్ అలా వచ్చి ఎంటర్టైన్ లాగా చూసి వెళ్ళకూడదు అనేది కాన్సెప్ట్ మీద ఈ సినిమా చేశాను నేను. అంటే జస్ట్ ఎంటర్టైన్ అంటే దానికి ఏంటంటే ఇంప్రెషన్ ఉండదు, జస్ట్ చూస్తాం నవ్వుకోవటం వెళ్ళిపోతాం. బట్ నా సినిమాకి వచ్చినప్పుడు ముఖ్యంగా నేను తీసుకున్న ప్రికాషన్స్ ఏంటంటే ఈ సినిమా తీసుకున్నప్పుడు డెఫినెట్ గా వాళ్ళ ఇంటికి వెళ్ళినాక కూడా ఆలోచించాలి సినిమా గురించి అనే దాంట్లో నేను ఆల్మోస్ట్ 6 months వర్క్ చేసిన క్లైమాక్స్ మీద. ఆ రోజున కాన్ఫిడెన్స్ వచ్చేసింది నాకు ఆల్మోస్ట్ ఇది వర్కౌట్ అవుతుంది అండ్ క్లైమాక్సే కాదు ఈ సినిమానే పెద్ద ఛాలెంజ్ నాకు. యాక్చువల్లీ ఏంటంటే 4 love stories 8 characters డిసైడ్ చేయడం అండ్ దాని మీద స్క్రీన్ ప్లే రన్ చేయడం అనేది చాలా 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 ఏమంటారు రిస్కీ, కానీ కథ అంతా కూర్చున్న పేపర్ వర్క్ ఎక్కువ చేసినా కాబట్టి ఇట్ విల్ ఇట్ ఎగ్జిక్యూటెడ్ వెరీ వెల్. వేణుగోపాల్ గారు, బిఫోర్ కొన్ని క్వశ్చన్స్ అడిగేటప్పుడు చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా ఉందా అంటే లేదు, కంటెంట్ ఉన్న సినిమా ఇప్పుడు కింగ్ అని అన్నారు, బట్ ఇంతకన్నా మంచి కంటెంట్ ఉన్న సినిమా అయితే నేను ఈ మధ్యన చూడలేదు. సో బెస్ట్ కంటెంట్ ఉంది, థ్యాంక్ యూ. బట్ అలాంటి కంటెంట్ ఉన్న సినిమా ఆడియన్స్ వరకు వెళ్ళలేకపోతుంది ఈరోజు, సో మరి దీనికి ఏమంటారు? ఆడియన్స్ వరకు వెళ్ళింది, థియేటర్ కి తీసుకెళ్తే ఆడియన్స్ వరకు వెళ్ళింది. థియేటర్ లేవు రాలేదు అని చాలా వరకు అన్నారు, అంటే ఫ్రైడే థియేటర్లు రాలేదు, సో దానివల్ల ముందుగా రిలీజ్ చేశారు, దీనివల్ల చాలా డిసప్పాయింట్ అయ్యారనే ఉటాకైతుంది. కాదు కదా, తానేమో అడిగారంటే ఈ డేట్ ఎందుకు తీసుకున్నానంటే నాకు సాటిస్ఫై డేట్ లోనే ఇండస్ట్రీ ఇచ్చిన డేట్ అంటున్నాను. నేను ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నాను 22nd రావాలని,
వేరే సినిమాలు వస్తాయి. ఇది చాలా చాలా బ్యాడ్ జరుగుతుంది. నేను ఛాంబర్ లో పోరాడుతున్నాను, ఎక్కడి నుంచి పోరాడుతున్నాను, చాలా పెద్ద న్యూస్ ఏం జరుగుతుంది ఇండస్ట్రీలో. ఏంటంటే ఒక డేట్ వేస్తాం, ఆ డేట్ సినిమా రాదు. అది దాంట్లో నేను ఉండొచ్చు, దాని మీద నాకు భయం లేదు. అరే ఈ డేట్ వేసినా రాకపోతే ఏమవుతుంది అంటే నేను డేట్ వేయను, మొత్తం రెడీ అయిపోయి బిజీ చేసుకుని వెళ్ళే. ఒక ఆనవాయిది అయిపోయింది, పెద్ద సినిమా అయినా ఏ సినిమా అయినా డేట్ వేయడం. దగ్గరికి సీజీ వర్గాలే రాలేదు, ఆ డేట్ ఆ సినిమా వస్తుందని చెప్పి ఇంకో సినిమాలు రాకపోవడం. అదే మీకు హాలీవుడ్ లో బాలీవుడ్ లో ప్లానింగ్ ఉంటుంది. దిస్ ఇయర్ పెద్ద సినిమా వస్తుంది, ఒకటి ఒక చిన్న సినిమా ఉంటుంది, ఆ సినిమా వదిలేస్తారు ఆ వారం. నెక్స్ట్ వీక్ 3 మూవీస్ ఈ టైం, అంటే వీకెండ్ కలెక్షన్స్ ఇలా గ్రాస్ చేసుకోవాలి, ప్లానింగ్ ఉంటుంది. అది జరగట్లేదు ఇక్కడ, దానివల్ల డిస్టర్బ్ అవుతుంది. దాంట్లో నేను కూడా ఉండదు సార్ ప్రొడ్యూసర్ గా. దానికి డిసిప్లిన్, ఫిలిం రిలీజియస్ డిసిప్లిన్ అనేది లేదు. సడన్ గా మనం చేసుకుంటే 3-4 డబ్బింగ్ సినిమాలు వచ్చి పడతాయి. దానికి దాన్ని తీసుకునే వాళ్ళు ఎవరు? దాన్ని తీసుకునే వాళ్ళు పెద్ద డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు. వాళ్ళు డైరెక్ట్ వచ్చి పెద్ద డిస్ట్రిబ్యూటర్ చేతిలో పెడతారు, వాళ్ళకి థియేటర్స్ ఉంటాయి. ఇక్కడ ఇక్కడ ఒక మన సినిమాలో ఒక చిన్న వేరే డిస్ట్రిబ్యూట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట. అది కాబట్టి ఆ డిసిప్లిన్ వస్తే మాత్రం ఇలాంటివి తగ్గుతుంది. నాకు డేట్ ఇస్తారు, నేను సిన్సియర్ గా డేట్కి వస్తా, రాలేకపోతే 3 నెలల వరకు కాగాలి. అండ్ 8 మెంబర్స్ ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అనుకోవచ్చు, ఎందుకంటే 1.5 ఇయర్ కష్టపడ్డారు. అండ్ అంటే ప్రీమియర్లు కూడా వేసేటప్పుడు కాలేజెస్ చూసినారు, వాళ్ళ రియాక్షన్ చూసుకుని వీళ్ళ ఫేస్ లో ఒక ఆనందం కనిపించింది. అండ్ నేనే పర్సనల్ గా మీడియా షో వేసేటప్పుడు వెళ్ళి ఒక్కొక్కరికి చెప్పా, బట్ వాళ్ళ ఫేస్ లో ఇప్పుడు హ్యాపీనెస్ కనిపించట్లేదు. ఇప్పుడు అంటే ఈ రోజు కొన్ని కలెక్షన్ తక్కువగా ఉన్నాయి చెప్పాలని ఇందాక చెప్తున్నా. లేదు యాక్చువల్లీ ఇదేంటంటే నేను ఆన్సర్ చేస్తాను. హ్యాపీనెస్ లేదని కాదు, మాకు ముందే తెలుసు, మాకు ముందే తెలుసు ఈ 28వ తారీఖు వేస్తే ఏం జరగబోతుందో మాకు ముందే తెలుసు. అందుకనే మేము మ్యాక్సిమం 20వ తారీఖు గొంతు చించుకొని మాట్లాడినాం. మాకు 23rd అని ఇవ్వండి డేట్, 22nd వద్దు, మీరు తీసుకోండి డేట్స్, మీరు మీ మొత్తం తీసుకోండి. ఆ రోజు మాకు 15-10 సెంటర్స్ ఆర్ 20 సెంటర్స్ ఉండే, లైక్ షోస్ ఉండే. సో నేను ఆ రోజు గట్టిగా మాట్లాడడం జరిగింది యాక్చువల్లీ దీని గురించి. సో ఇది చాలా థ్రెట్ మనం పోయేది, చాలా ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే బికాస్ మన దగ్గర ఉన్న లిక్విడ్ చాలా చిన్నవి, ప్రమోషన్ ఆల్రెడీ మొత్తం పెట్టేసినాం 22nd డేట్ మీద. సో 28th కనేది మళ్ళీ ఫ్రెష్ డేట్ మీద మనం ప్రమోట్ చేయడం చాలా కష్టం. సో ఆ రోజు మేము చాలా ట్రై చేసినాం 23rd కన్నా రావడానికి ట్రై చేసాం. ఆ 23rd అనేది రాలేని పరిస్థితిలో ఉండిపోయినాం. కార్నర్ అంటే ఏంటంటే ఇక మొత్తం ఆల్రెడీ ఆల్ బిజినెస్ సోల్డ్ అవుట్ కాబట్టి, బికాస్ వీ హ్యావ్ టు లిజన్ టు దెమ్. సినిమా అమ్ముడిపోయింది కాబట్టి డిస్ట్రిబ్యూషన్ ఆల్రెడీ కొన్నారు, డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. సో వీ హ్యావ్ టు ఇంకా ఏం చేయలేని పరిస్థితి, ఐదర్ ఓన్ రిలీజ్కి వెళ్ళాలి లేకపోతే వాళ్ళు మాటినాలి. సో ఆ కార్నర్ చేసి దాన్ని తీసుకెళ్ళి 23rd రోజు రావడం జరిగింది. సో థర్స్డే అనేది నేను మళ్ళీ చెప్పాను, అన్ని ఇంటర్వ్యూ చూసిండొచ్చు మీరు, దిస్ ఇస్ నాట్ ఈజీ. అంటే ఒక చిన్న సినిమాకి, స్టార్ పవర్ లేని సినిమాకి, స్టార్ డైరెక్టర్ లేని సినిమాకి థర్స్డే రోజు ఓపెనింగ్ రావడం అనేది మిరాకిల్ అది. అంటే అది కూడా మళ్ళీ చెప్తున్నాను, ముందే మా 28th అని రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యి ఉంటే వేరేలా ఉండేది. 22nd అని, 20 అక్టోబర్ 25th అని, 4th అని, ఇలా మల్టిపుల్ టైమ్స్ ఆ పూజ చేయడం వల్ల ఎనర్జీ అనేది కొంచెం మీకు అనిపిస్తుంది సార్? చిన్న సినిమా పెద్ద సినిమా డిఫరెంట్ ఉందని ఇప్పుడైనా కనిపించింది ఏమైనా సార్? ఇప్పుడు మళ్ళీ నేను ముక్కుసూడి చెప్పాలంటే మళ్ళీ సరే, ఆల్రెడీ అది నేను కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ చేస్తాను కాబట్టి అది చాలా వైరల్ అవుతున్నాయి. బట్ నాకంటూ భయం లేదు. నాకు సి ఒకటే ఉంటుంది అండి, ఒకటి కంటెంట్ ఉన్న సినిమా, కంటెంట్ లెస్ సినిమా ఉంటుంది. పెద్ద సినిమాలు 300 కోట్ల సినిమాలు, 3 కోట్ల సినిమాలు ఉండవు. కంటెంటే ఉంటుంది సినిమా, కంటెంట్ స్ట్రాంగ్ ఉంటే ఏ సినిమా ఆడుతుంది. ఆ కంటెంట్ సరిగ్గా లేకుండా మీరు 300 కోట్లు పెట్టినా కూడా సినిమా వర్కౌట్ అవ్వదు. బట్ ఆ కంటెంట్ ఉన్న సినిమాస్కి స్పేస్ దొరికితే ప్రూవ్ చేసుకుంటుంది సినిమా. మీరు చూడండి, మీరు లవ్ టుడే వచ్చేస్తుంది, సడన్ గా రిలీజ్ అయిపోతుంది. నేను చెప్తున్నా, ఇట్స్ నాట్ ఎ జోక్. సడన్ గా వచ్చేసారు లవ్ టుడే, మన పెద్ద పెద్ద బ్యాకప్ చేసి రిలీజ్ చేస్తారు. యు గాట్ మై పాయింట్? మరి దానికి అంత రిలీజ్ వచ్చినప్పుడు సి వాట్ ఐమ్ ట్రైన్ టు టెల్ యూ ఈస్, ఇక్కడ 100 సినిమాస్ తీస్తే 100 సినిమాస్ పర్ఫెక్ట్ ఉండవు. ఓన్లీ 95 సినిమాస్ ఓన్లీ ఒక కేటగిరీకి వెళ్తే 5 సినిమాస్ మాత్రం ఒక కొంచెం ఏదో కంటెంట్ ఉన్న సినిమాలు వస్తాయి. సో అదేలా గ్రహించాలి అని అంటే ఇండస్ట్రీకి తెలుసు. ఇప్పుడు ఒక ఈటీవీ వాళ్ళు మా సాటిలైట్ కావచ్చు, ఓటీటీ వాళ్ళు కొన్నారంటే కంటెంట్ దమ్ ఉంటేనే కొంటారు కదా, లేదా ఊరికే కొన్నారు కదా. సో ఆల్రెడీ 13 షోలు వేసినాం కదా, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ టాక్ బయట కూడా. బట్ ఏంటంటే అది దొరకట్లే అంటున్నా, దట్ ఈస్ అ ప్రాబ్లం. అంటే సడన్ గా తమిళ సినిమా తీసుకొచ్చి గ్రాండ్ రిలీజ్ పెట్టేస్తారు, హేమ హీమలు అందరూ బ్యాకప్ చేస్తారు. అరే మన కంటెంట్ కింద బ్యాకప్ చేయాలని నాకు ఇప్పటికి అర్థం కాల. అందరి పాయింట్ అదే, మంచి సినిమా మిస్ అవుతుందని. దట్స్ వాట్ సేయింగ్,
క్వశ్చన్ అది వేరే ఆన్సర్ వచ్చింది. చెప్తున్నదంటే వీళ్ళందరి ఫేస్ లో ఎందుకు డల్ గా ఉన్నా అడిగారు. మాకు ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళు ఎక్స్పీరియన్స్ లేరు. నేను కాన్ఫిడెంట్ గా ఉంటాం, నాకు ఏం దొరికి నా కాన్ఫిడెంట్ నాకు టాక్ రావాల్సిన టాక్ వచ్చి నేను కాన్ఫిడెంట్ గా ఉన్నా. వాళ్ళకి జనాలు ఫుల్ థియేటర్స్ లో చూడాలని ఒక ఆశ ఉంటుంది, అది జరగలేదు. అది రేపేళ్ళు జరిగితే వాళ్ళు ఆనందంలోకి వస్తారు. అంతే సందీప్, సందీప్ బ్రో మీరు మీడియా లో చూసారు, మీరు మాకు పర్సనల్ గా చెప్పారు, మాకు కూడా గుర్తున్నాయి. సో మీ మేడం కూడా మాకు పర్సనల్ గా వచ్చి చెప్పారు ఆ రోజు మీడియా షో. మేము రివ్యూ కూడా ఇచ్చాం, వీడియో కూడా ఉంది. మేము ఇచ్చిన రివ్యూ వీడియో కూడా ఉంది. ఐ నో ఐ రిమెంబర్. సో అవన్నీ చూసాక మాకు డెఫినెట్లీ ఇప్పుడు హ్యాపీనెస్ లేకపోవడం అనేది అయితే ఉండదు, ఆ పాయింటే లేదు. ఎందుకంటే మాకు సినిమా మీద మా డైరెక్టర్ గారు అన్నట్టు ఆ సినిమా గురించి అయితే మాకు అసలు ఏ రోజు డౌట్ లేదు, ఎప్పుడు లేదు. ఇప్పుడు కూడా ఏంటంటే ఒక మేము పడుకునే ఆల్మోస్ట్ ఒక 3-4 రోజులు అయిపోయింది లిటరల్లీ. సో ఆ టైర్డ్నెస్ మీకు కనపడుతుంది, ప్లస్ ఇప్పుడు మేము ఇక్కడ కూర్చున్నాము, మీడియా వాళ్ళకి రెస్పెక్ట్ డెఫినెట్లీ ఉంటుంది. బట్ మాకు బ్యాక్ ఆఫ్ మైండ్ మాకు ఏంటంటే దిల్సుఖ్నగర్ లో ఆ థియేటర్ లో ఎంతమంది ఉన్నారు కనుకోండి, మల్కాజ్ గిరిలో ఈ థియేటర్ లో ఎంతమంది ఉన్నారు కనుకోండి, ఇందాక నుంచి మేము ఇదే మాట్లాడుకుంటున్నాం అనమాట. సో జనాలకి రీచ్ చేయాలి. ఆ రీచ్ చేయడానికి నిన్న లిటరల్లీ మేము మెట్రోలో ఆల్మోస్ట్ నేను సందీప్ ఇంకా మాహి మేము ఆల్మోస్ట్ 4 hours ఆర్ సంథింగ్ మేము లిటరల్లీ ప్యాంప్లెట్స్ పంచాం మా సినిమా గురించి. ప్రతి ఒక్కరిని కలిసి చెప్తూ ప్యాంప్లెట్స్ కూడా పంచాము, వాళ్ళకి అక్కడే ట్రైలర్ చూపించాము, ట్రైలర్ బాగుందని వాళ్ళని టికెట్లు బుక్ చేసుకోమని చెప్పాము. సో మేము ప్రొడ్యూసర్ గారి మీద కంప్లీట్లీ డిపెండ్ అయ్యి వాళ్ళకి బర్డెన్ కూడా అవ్వకుండా మేమేం చేయగలమో అవన్నీ చేస్తున్నాం కాబట్టి, కష్టపడుతున్నాం కాబట్టి ఆ టైర్డ్నెస్ మీకు కనపడుతుంది. ఇది హ్యాపీనెస్ లేకపోవడం మాత్రం డెఫినెట్లీ కాదు. సందీప్ బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. నిజంగా అంటే కమిటీ కుర్రాల తర్వాత వచ్చిన మూవీ కూడా ఒక బెస్ట్ రీచ్ ఉంది. నేను ఆల్రెడీ మీకు బిఫోర్ కూడా చెప్పా మంచి క్యారెక్టర్ పడింది. సో మీకు ఎలా అనిపించింది డిఫరెంట్ క్యారెక్టర్? అండ్ ఇది ఎలా? థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఫస్ట్ నుంచి కూడా ఈ కథ పరంగా నేను వెరీ కాన్ఫిడెంట్. కమిటీ కుర్రాల కూడా ముందు స్టార్ట్ అయింది, బట్ నేను కథ విన్నప్పుడే నేను చాలా నచ్చింది. ఎస్పెషల్లీ క్లైమాక్స్ విన్నాక అన్నాక రెగ్యులర్ టెంప్లెట్ కాదు, చాలా కొత్తగా ప్లాన్ చేశారు. ఏ సినిమాలో చూడలేదు నాకు గుర్తున్నంతవరకు ఏ తెలుగు సినిమాలో కూడా నేనైతే. సో ఫస్ట్ నుంచి కూడా మేము అందరం వెరీ వెరీ పాజిటివ్ అయిపోద్ది మూవీ. అండ్ మేకింగ్ చేసినప్పుడే మాకు అర్థమైంది చాలా మంచి సినిమా తీస్తున్నాం, మేము ఏదైతే ఊహించుకున్నాం విన్నప్పుడు అదే మాకు విజువల్ కూడా కనబడుతుంది అని ఫస్ట్ నుంచి చాలా పాజిటివ్ గా ఉన్నాం. అండ్ ఇప్పుడు కూడా విర్ ఆల్ రియలీ హ్యాపీ. నిజంగా మేము వెరీ ప్రౌడ్ అబౌట్ హౌ ద మూవీ కేమ్ అవుట్ అండ్ హౌ పీపుల్ ఆర్ టేకింగ్ ఇట్. ఒక 5-10 years సార్ చూసుకుంటే మేము అందరం కూడా మా లిస్ట్ లో అదే ఒక మంచి సినిమా చేసామని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మేము అంతా హ్యాపీగా ఉన్నాం. రెవెన్యూ ఎంత రెవెన్యూ క్రియేట్ అవుతుంది అన్నది పీపుల్ విల్ డిసైడ్ ఇన్ ద నెక్స్ట్ 4-5 days. బట్ మేము వెనక్కి తిరిగి చూసుకుంటే మాత్రం లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునే సినిమా మా అందరికీ కూడా ఇది. సో వెరీ హ్యాపీ బ్రో. నిజంగా చాలా బాగుంది. అందరు కూడా అంటే ఒక్కొక్కరి పేర్లు చెప్పలేము, ప్రతి ఒక్కరి యాక్టింగ్ కూడా ఎంత అద్భుతంగా ఉంది. అండ్ డైరెక్టర్ చెప్పాలంటే హీరో గారి గురించి హీరో హీరోయిన్ పెట్టడం అనేది పాజిటివ్ చేయడం వైక్. ఒక ఫ్రెండ్ రోల్ కూడా పాజిటివ్ క్యారెక్టర్ లో తీసుకెళ్లారు, నాకు నిజంగా ఆ క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది. అండ్ అన్ని కూడా సూపర్ ఉన్నాయి. అండ్ బిఫోర్ ఒక 2 days లో నేను అనుకునే స్మైల్ వస్తుంది అని అనుకుంటున్నాను. మాకు సినిమా రిజల్ట్ తెలుసు అదే రోజు, మీకు ఏముందిగా తెలుసు మాకు సినిమా రిజల్ట్. సినిమా పట్ల మాకు కాన్ఫిడెన్స్ లేదనే విషయం అసలు ఎక్కడ ఏమంటారు చిన్న ఇంత చేసేందుకు కూడా లేదు మాకు సినిమా, అసలు నో డౌట్. అందుకనే మేము ఏం చేసినాము, 22nd మా సినిమా పోస్ట్పోన్ అవుతుందని తెలిసి కూడా 20th రోజే మీకు మీడియాకి నేను రివ్యూ షో చేశానంటే అర్థం చేసుకొని మేము ఎంత కాన్ఫిడెంట్ ఉన్నాం అనేది. అంటే కొత్త వాళ్ళతో చేసిన సినిమాలు ఎవరంత రిస్క్ తీసుకోరు. ఆ రోజే మా ప్రూవ్ అయిపోయింది ఈ సినిమా అనేది. ఏ రివ్యూస్ వస్తే కూడా ఎక్స్పెక్ట్ చేసిన రివ్యూస్ అన్ని వచ్చేసినాయి. ప్రాబ్లం ఏంటంటే ఏం లేదు మనకి, ఏంటంటే జనాలు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటున్నారు, అంటే ఫుట్ఫాల్ ఎంతవరకు ఉంది, అంటే సినిమా బాగుంది అంటున్నారు, థియేటర్కి వస్తున్నారా లేదా, అది ఒకటే నర్వస్ ఉన్నా తప్ప మిగతా అసలు ఏదైతే లేదు. మా మార్నింగ్కి మ్యాట్నింగ్కి కొంచెం గ్రో ఉంది, కొంచెం పికప్ అవుతుంది, ఫస్ట్ షో కూడా పికప్ అవుతుంది. బట్ మాకు ఇంకో చిన్న ఏంటంటే అదే చిన్న ఇప్పుడు ఎంతవరకు మనకు రేపు ఆడియన్స్ రీచ్ అవుతుంది సినిమా అనేది చిన్న నర్వస్నెస్ అంతే. సినిమా పట్ల అసలు 0-0-0 సంబంధించిన అసలు ఏమీ లేదు, ఎందుకంటే మాకంటే మీరే కాన్ఫిడెంట్ ఉన్నారు, అదేం లేదు. యా సార్, డైరెక్టర్ గారు సార్, ముందుగా కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్, 21వ తారీఖు AAA మీ సినిమా వేసారు ప్రీమియర్. ఏదో ఏదో చిన్న సినిమా ప్రతి శుక్రవారం రిలీజ్ అవుతుంది సినిమాలు, రెగ్యులర్ గా ప్రీమియర్ షోలు చూస్తూ ఉంటాం అని రెగ్యులర్ గా రోటీ కపడా రొమాన్స్ అంటే ఏముంటుంది ఏదో పులిహార అంటే అని వెళ్ళాం. ఒక 10 minutes అయిపోయిన తర్వాత కనెక్ట్ అయ్యాం. ఈ మధ్య కాలంలో ఫోన్ చూడకుండా సినిమా చూసింది ఒకటే ఈ మధ్య కాలం. థ్యాంక్ యూ సార్. సెకండ్ టైం కూడా మా ఫ్రెండ్స్ కి చెప్పి సెకండ్ టైం కూడా తీసుకొచ్చి సినిమా చూపించాను. మంచి రేటింగ్, గుడ్ రేటింగ్ సార్, చాలా బాగుంది. ఒక్కొక్కరిని ట్రైలర్ మేడ్
సందీప్ స్వరాజ్ని కానీ మన సుప్రాజ్ రంగ కానీ హర్షాన్ని కానీ తరుణ్ కానీ అమ్మాయిలు కానీ టైలర్ మేడ్ ఎవరు ఎలా సూట్ అవుతారో కరెక్ట్గా యాప్ట్గా పెట్టారు. చూసింది చాలా బాగుంది. కాకపోతే సినిమా చాలా బాగుంది సార్. ఇటువంటి సినిమా ప్రజల్లో కొంచెం లేట్గా వెళ్తుంది, అది ఒక్కటే బాధగా ఉంది. బట్ నాకు వచ్చిన ఒపీనియన్ మీకు చెప్తాను, రోటీ కపడా రొమాన్స్. రోటీ కపడా అనేది ఈ నైజాం ఏరియాలో ఇన్బిల్ట్ ఉర్దూ ఇవన్నీ తెలుసు కాబట్టి ఇక్కడ ఓకే. ఆంధ్ర సైడ్ వెళ్ళేటప్పటికి మా రూరల్ వెళ్ళేటప్పటికి రోటీ కపడా అనేది తెలియదు అసలు వాళ్ళకి. ఎందుకు ఆ టైటిల్ ఏమన్నా కొంచెం మీకు కావాలనే పెట్టుకున్నారా, లేకపోతే ఆ టైటిల్ మీద ఎప్పుడైనా ఆలోచన జరిగిందా? యా అంటే అంటే ఒక లైఫ్ స్టైల్ మీద పెడదామనే టైటిల్ అట్లా ఉద్దేశం ఉండే మాకు. అంటే ఒక ఓవరాల్ గా ఒక సినిమా ఒక ఒక లైఫ్ ని ఒక కొంతమంది జీవితాలని డిఫైన్ చేసే టైటిల్ పెడదాం అనుకున్నాం. అంటే మనకు అదే మా చాలా సందర్భాలు చెప్పాను. ఇప్పుడు రోటీ కప్పుడా మక్క అనేది చాలా టాప్ అంటే పాపులర్ టైటిల్ అది. అలాగే 40 ఇయర్స్ బ్యాక్ చాలా వరకు అది ఏమంటారు మీ లైఫ్ ని చెప్పాలంటే ఆ టైటిల్ తో చెప్పాలన్నమాట. ఒక లైఫ్ సూత్రం ఏదైనా ఉందంటే ఆ టైటిల్. కానీ ఇప్పుడైతే ట్రెండ్ మారింది కాబట్టి రైట్ నో రోటీ కప్పడా అండ్ మకాన్ అనేది ఫోర్త్ ప్లేస్ లో పోతే థర్డ్ ప్లేస్ లో రొమాన్స్ వచ్చింది అనే ఉద్దేశంతో కొంచెం కాన్సెప్ట్ కి దగ్గర ఉంటదని చెప్పి పెట్టడం జరిగింది టైటిల్. సో దట్టు అది గోల్డెన్ హ్యాండ్ దిల్రాజ్ గారు టైటిల్, అది కూడా యాక్ట్ అయింది కాబట్టి అన్ని విధాలు ఆలోచించి పెట్టాం. బట్ ఇప్పుడు వరల్డ్ సినిమా అంతా చూస్తున్నారు సార్, మామూలుగా అనకాపల్లిలో కూడా మేము నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేసి చూస్తున్నాం సినిమా. సో వాళ్ళకి ఏ క్లారిటీ ఏమంటారు అంటే కన్ఫ్యూజన్స్ ఏముండవు అనుకుంటున్నాను, వాళ్ళకి అర్థమవుతుంది టైటిల్ అనే ఫీలింగ్ ఉంది సార్. డైరెక్టర్ గారు కథ మీరు కథ రాసుకున్నప్పుడు కొంచెం ఓన్ కథలు చాలా ఉంటాయి. ఫస్ట్ టైం డైరెక్షన్ అయ్యేటప్పటికి పర్సనల్ కథలు కొన్ని ఉంటాయి. ఈ నాలుగు స్టోరీల్లో ఏది మీ ఓన్ స్టోరీ? నాకు ఓన్ స్టోరీ లేదు సార్, ఓన్ స్టోరీ అయితే ఏం లేదు. నాలుగు కథలు నా లైఫ్ స్టైల్ నా ఫ్రెండ్స్ వాళ్ళ మధ్య నుంచి పిక్ చేసుకున్న పాయింట్స్ ఇవన్నీ. బట్ నా ఓన్ క్యారెక్టర్ మాత్రం ఉంది, దట్ ఈస్ విక్కీ. నేను అట్లనే ఉంటాను బయట లైఫ్ లో. ఆ విక్కీ అనేది నా పర్సోనా, అది మాత్రం అది ఒక్కటి చెప్పగలను. కానీ నాలుగు కథలు నాకు ఇష్టం. నాలుగు కథల నుంచి నేను అన్ని మన నా క్లోజ్ ఫ్రెండ్స్ నా క్లోజ్ దోస్ ఉంటాయి కదా కొంతమంది లైఫ్ లో నుంచి చూసిన కొన్ని సందర్భాలు తీసుకొని ఆ మూమెంట్స్ అన్ని క్రియేట్ చేసి అందుకే చాలా సందర్భాలు చెప్పాలి ఇది మీ బయోపిక్ మీ బయోపిక్ అని చెప్తుంటాను. అందరు వాళ్ళ వాళ్ళ స్టోరీస్ కానీ వాళ్ళ క్యారెక్టర్ చూసుకుంటారు సినిమాలో. సార్ సపోజ్ అయిపోయిందని చెప్పాను, డైరెక్టర్ గారికి నీ మీద ఏదో ప్రేమ అన్నట్టు ఉంది, ఎక్కువ బాగా నీకే డైలాగ్స్ బాగా మంచి రాసినట్టు ఉన్నారు. లేదు సార్, అట్లా కాదు. యాక్చువల్ ఏంటంటే ప్రతి గ్యాంగ్ లో నలుగురులో ఒకరు ఎక్కువ మాట్లాడతాడు. ఇప్పుడు మీరు కూడా ఉంటే మీ దాంట్లో ఎవరో ఒకరు ఎక్కువ మాట్లాడతారు, కొంత తక్కువ క్వశ్చన్స్ అడుగుతారు, చాలా మంది క్వశ్చన్స్ అడుగుతారు, చాలా క్వశ్చన్స్ అడుగుతారు. ఇట్స్ అబౌట్ యాటిట్యూడ్ అండ్ క్యారెక్టర్. సో అందుకనే ఎప్పుడు ఇప్పుడు ఒకటే సార్, ఇప్పుడు నలుగురు ఉన్నప్పుడు ఎక్కువ నలుగురు మాట్లాడారు అనుకోండి కొంచెం మీకు ప్రాబ్లం అనిపిస్తుంది. దాంట్లో కొంతమంది మా ఒకరే మాట్లాడతారు ఎక్కువ. సో నేచర్ అలాంటిది. సో అదేం లేదు, నాకు పర్సనల్ గా క్యారెక్టర్ మీద ప్రేమ ఏం లేదు. బట్ నా పర్సనల్ నా పర్సన్ అది అంటే నా యాటిట్యూడ్ అవన్నీ ఒక స్లాంగ్ లో రావడం జరిగింది అనమాట. యాజ్ ఏ రైటర్ గా డైరెక్టర్ గా మీరు రాసుకున్నప్పుడు ఏ క్యారెక్టర్ మీకు బాగా హై అనిపించింది ఈ నాలుగురిలో? అదే అంటే క్యారెక్టర్ పరంగా చూసుకుంటే హై అంటే నాకు కథల మీదే ఉన్నది సార్. నేను మళ్ళీ చెప్తున్నాను అంటే ఇప్పుడు క్యారెక్టర్స్ నేను ఏది క్యారెక్టర్ బేస్డ్ సినిమా కాదు ఇది. నేను నాలుగు కథలు ప్రిపేర్ చేసుకున్నాక క్యారెక్టర్స్ ఇట్లా ఉండాలని ప్రిపేర్ చేసిన కథలు పెట్టి నేను అంటే క్యారెక్టర్స్ పెట్టి కథలు రాయలేదు, కథలల్లోనే క్యారెక్టర్స్ పిక్ చేసుకున్నాను అంటే ఒక్కొక్క కథకి ఇట్లా క్యారెక్టర్ ఉండాలని చెప్పి. సో నాకు అట్లా వ్యక్తిగతంగా అయితే నాకు ఏ అంటే ఈ క్యారెక్టర్ అని లేదు, నాకు అన్ని క్యారెక్టర్స్ ఇస్తున్నాను. సూపర్ సార్, చాలా మంది నీకు రివ్యూలు రాస్తున్నారు, నీ పేరు సుప్రాజ్ రంగాన్ని పేరు పెట్టి పేరు రాస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ టైం యాక్ట్ చేసిన చాలా మంది ఆర్టిస్టులు పేరు కూడా రాయరు, ఆ క్యారెక్టర్ ఏదో హర్ష క్యారెక్టర్ సినిమాలో క్యారెక్టర్ పెట్టి రాస్తారు. నీ పేరు చాలా రివ్యూస్ లో సుప్రాజ్ రంగా బాగా చేశాడు అని చాలా బాగా రాస్తున్నారు. నీకు ఎలా అనిపించింది, మీకు పర్సనల్ గా ఎటువంటి ఫోన్ కాల్స్ వచ్చినాయి? ఫోన్ కాల్స్ అంటే ఏమి రాలేదు సార్, కానీ మెసేజ్లు వచ్చినాయి. అంటే ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ అంటే చాలా బ్లెస్సింగ్ లాగా అనిపించింది. నా పేరు యూజ్ చేసి మీరు రాస్తున్నాను అంటే నేను క్యారెక్టర్ లాగా విక్కీ అని రాస్తారా అని అనుకున్నా. అంటే చూస్తే బ్రాకెట్లో నా పేరు కూడా రాస్తున్నారు. అంటే ఫస్ట్ కొత్తగా అనిపించింది, మనోళ్ళే రాపించిండ్రా అన్నట్టు అనిపించింది. కానీ తర్వాత మా ఫ్రెండ్స్ ఎవరో ప్రాంక్ చేస్తున్నాను అనుకున్నా, కానీ మళ్ళీ మాకు చెప్పిండ్రు ఇది ఒరిజినల్ గా రాసిండ్రు అని. నిజంగా ఐ ఫెల్ వెరీ బ్లెస్సింగ్ లాగా అనిపించింది ఫస్ట్ సినిమాకే పేరు పెట్టి రాయడం. అండ్ వాళ్ళందరికీ యాక్చువల్గా క్యారెక్టర్ కనెక్ట్ అవ్వడం ఏదో నాకు రాసిండని కాదు, చూడంగానే మీరు కూడా ఎట్లా కనెక్ట్ అయ్యిండ్రో వాళ్ళు కూడా కనెక్ట్ అయ్యి ఉండరు అట్లా అనిపించింది. సూపర్ హర్ష,
అందరిలో కల్లా నువ్వేం చేసినట్టున్నావు సినిమా మొత్తం మీద, అందరికన్నా ఎక్కువ ఏడ్చింది కూడా నేనే సార్. ఎట్లా అనిపించి మీకు ఎక్కడి నుంచి వచ్చింది ఫస్ట్ రిపోర్ట్స్ కానీ అవి కానీ? ఎందుకంటే సినిమాలో అందరూ నీ లుక్ లైక్స్ నిఖిల్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న ఫీచర్స్ కనిపించినాయి, కెమెరా స్క్రీన్ మీద కనిపించినాయి అంటున్నారు కొంతమంది అంటున్నారు. యా నాకు కూడా నాతో కూడా అన్నారు, నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియదు దాని గురించి అంతే. ఓకే, ఆ లెవెల్కి వెళ్తే నేను కూడా ఐ విల్ బి వెరీ హ్యాపీ. పాన్ ఇండియా అని కాదు, ఐ వాంట్ టు డూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రోల్స్, ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి నా అంటే. నాకు నేను యాక్టర్ అవుదాం అనుకున్నప్పటి నుంచి నాకు కోరిక ఉండేదండి, అంటే హర్ష అని పేరు వినపడితే నా మొహమే గుర్తు రావాలి, దానికోసం నేను ఎంతైనా కష్టపడతా అంతే. క్లైమాక్స్ సీన్ అలాగే ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ సీన్ అది చాలా బాగుంది. యా నిన్న కూడా ప్రీమియర్ లో కూడా సెలబ్రిటీ ప్రీమియర్ లో కూడా కొంతమంది చెప్పారు నాకు, నిన్ను కోరిలో నాని గారు నడిచిన ఫీల్ వచ్చింది, నువ్వు నడుస్తూ అలా ఏడుస్తూ ఉంటే అన్నారు. సో ఐ వాజ్ వెరీ థ్యాంక్ఫుల్ సార్. రొమాంటిక్ సీన్స్ కానీ వర్క్షాప్ చేయించారా మీకు? అంటే టేక్స్ మీరేనా కావాలని తీసుకున్నారా? లేదు సార్, టేక్స్ ఏమీ అలా కావాలని తీసుకోలేదు. డైరెక్టర్ గారు అడిగితే, డిఓపి గారు అడిగితే తప్ప నేనే అడిగి తీసుకోలేదు టేక్స్. బికాస్ సార్ మనకి స్క్రీన్ మీద చూసేది ఓకే, అది చేసేటప్పుడు అది సీన్లు తీసేటప్పుడు ఎంతమంది ఉంటారు తెలుసా సార్ రూమ్ లో? ఎవరైనా చేస్తారా సార్ రొమాన్స్ మనుషుల్ని పెట్టుకొని రూమ్ లో? సో ఇట్ వాస్ వెరీ ఆక్వర్డ్. కాకపోతే ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై కో యాక్టర్ ఆల్సో అండ్ మా కొరియోగ్రాఫర్ జేడి మాస్టర్. ఆయన మమ్మల్ని ఎంత కంఫర్టబుల్ ఫీల్ చేశారంటే చాలా ఇదేం కాదు, ఇట్స్ జస్ట్ నార్మల్ సీన్ అన్నట్టు ఆయన మాకు ఎక్స్ప్లెయిన్ చేసి, మా డైరెక్టర్ గారు మమ్మల్ని ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి. సో వర్క్షాప్ అన్నారు కదా, అంటే ఏం చేస్తామనే ప్లానింగ్ వర్క్షాప్ అయితే జరిగింది అంతే. సూపర్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సందీప్ హాయ్ సార్. బ్యాక్ టు బ్యాక్ కమిటీ కర్రోల్ ఇది, కాకపోతే కమిటీ కర్రోల్ కంటే ముందు సినిమా ఇది. అవును సార్, అవును. బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్లు పడిపోయినాయి, రెండు హిట్ సినిమాల్లో నువ్వు ఉన్నావు. అవును సార్, ఎలా అనిపిస్తా ఫీల్? మామూలుగా ఉండదు నిజంగా, అదో బ్లెస్సింగ్ లాగే తీసుకుంటాం సార్. వెరీ గ్రేట్ఫుల్ కమిటీ కర్రోల్ సినిమా పడడం, మళ్ళీ వచ్చిన 3 మంత్స్ కి నేను ఈ సినిమాలో ఉండడం, రెండు మంచి సినిమాలు అవడం, నేను నిజంగా వెరీ గ్రేట్ఫుల్ సార్. కొన్ని రోజుల తర్వాత తిరిగి చూసుకుంటే ఫస్ట్ రెండు సినిమాలు చాలా మంచివే అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేనైతే, చాలా మంచి సినిమాల్లోనే ఒక పార్ట్ అయ్యాను అని. కాదు, రెండు సినిమాల్లో కూడా ఇన్నోసెంట్ పాత్రలు వస్తాయండి నీకు, దాంట్లో అంటే దీంట్లో అంతే. అందులో ఇన్నోసెంట్ ఏం కాదు సార్, ఇందులో పాలిటిక్స్ అయినా ఉంటాయి కానీ అందులో కొంచెం మెచ్యూర్డ్ ఉంటుంది రోల్ ఇన్నోసెంట్. బట్ అందుకే అనుకున్నా నేను, నాకు అదే తోడు వచ్చింది సార్, అందుకే నెక్స్ట్ నేను చేసే స్క్రిప్ట్ చాలా డిఫరెంట్ క్యారెక్టర్ చూస్ చేసుకుంటున్నాను. సూపర్. ఏంటి అన్నయ్య నెక్స్ట్ సినిమా అయ్యే కదా అన్నలేండి? మేము ఇంట్రడ్యూసింగ్ సినిమా అయితే. ఏ సార్? ఇంట్రడ్యూసింగ్ ఫస్ట్ మూవీ ఇంట్రడ్యూసింగ్ అంటే ఏ సినిమా పేరు చెప్తా? ఇంట్రడ్యూస్ అయినంటే ఆయన నన్ను అన్నగా తీసుకున్నారు కాబట్టి రోటీ కబ్లా రొమాన్స్ లైక్ నన్ను అన్నగా తీసుకున్నారు సార్. అప్పటికి ఏ సినిమా లేదని తీసుకున్నప్పుడు. హర్ష గారు సార్, నేను మీ సినిమా చూశాను, నాకు సినిమా అయితే బాగా నచ్చింది, కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అయితే మీరు తీసుకున్న రోల్ ఇచ్చిన డైరెక్ట్ కానీ, అంటే అలాంటి సిచ్యువేషన్స్ రియల్ గా మీకు వస్తే ఒక అమ్మాయి వచ్చి అడిగితే మీరు ఎస్ అంటారా నో అంటారా? నాకు బేసిక్ హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువ సార్. అంటే ఏం చేస్తారు, అరే ఈ క్యారెక్టర్ ఎంత నువ్వు ఎందుకు చేసావురా అని ఎవరైనా అడిగారా? ఫ్రెండ్స్ వదిలేను సార్, నేను మా డాడీ గురించి చెప్తాను. నేను మా నాన్నకి చెప్పాను ముందు నుంచి కొంచెం, ఎందుకంటే ఆ క్యారెక్టర్ మీరు ఇప్పుడు సినిమా చూశారు కాబట్టి అంత ఉంది కాబట్టే లాస్ట్ లో అంత ఎమోషనల్ గా హిట్ అవుతుంది నా స్టోరీ. సో అదే నేను మా నాన్నకి ముందు నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను అన్నమాట. సో మా నాన్న ఒకటే చెప్పారు, నువ్వు యాక్టర్వి, సినిమా చేస్తున్నావు, యాక్టింగ్ చేస్తున్నావు, నేను వచ్చి కూర్చొని ఆడియన్స్ లో చూస్తే నేను సినిమా చూస్తాను, నువ్వేం చేసావని చూడను అని చెప్పారు. సో దట్ గేమ్ మీ వెరీ వెరీ హై బూస్ట్. సో దాని గురించి నేను ఇంకా పెద్ద పట్టించుకోలేదు సార్ మా నాన్న అలా అనేసరికి. ఆర్ఆర్ ధ్రువన్ గారు నమస్తే అండి. మైక్ మైక్. సో అంటే ఈ మూవీలో 3 సాంగ్స్ రాసి కంపోజ్ చేసినట్టున్నారు. సో యా హాయ్, మీరు చూడంగానే హిందీ యాక్ట్రెస్ ఒక ఆవిడ ఉంటారు మోని రాయ్, ఆవిడ ఫేస్ కట్ ఉంది మీకు చాలా 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 సేమ్ సిమిలర్ గా. I get that often. Yeah, Nagini serial very famous in Telugu and Hindi. So, మీ దాకా మీ క్యారెక్టర్ మీకు వచ్చినప్పుడు ఫస్ట్ మీరు ఈ క్యారెక్టర్ యాక్సెప్ట్ చేయడానికి మీకు బాగా నచ్చింది ఏంటి? మదర్ సెంటిమెంట్ చాలా నచ్చింది. At the same time, this character is like very responsible with right intentions. And the way she sacrifices her happiness for
హర్ ఫ్యామిలీ క్యాన్ బి మదర్ దాని ఆ పాయింట్ కూడా చాలా నచ్చింది. నిజంగా మీ క్యారెక్టర్ చాలా మంది రిలేట్ చేసుకుంటారు. అరే చాలా సిచ్యువేషన్స్ లో ఆయన అన్నట్టు చాలా ఫ్రెండ్స్ నుంచి పిక్ చేసుకుని తీసినటువంటి క్యారెక్టర్ ఏదైతే అన్నారో మీద యాప్ట్ సెట్ అవుతుంది అన్నమాట. చాలా మంది విలేజెస్ లో అలా ఉన్న వాళ్ళు కూడా నా ఫ్రెండ్స్ లో చాలా మంది ఉన్నారు. ఓల్డ్ ఫ్యాషన్ రొమాన్స్. సో ప్రొడ్యూసర్ గారు సార్, అంటే సినిమా చాలా చాలా బాగుంది, మేము ఇందాక నుంచి చెప్తూనే ఉన్నాము. మీరు ఎలాంటి హర్డిల్స్ ఏమైనా ఫేస్ చేశారా ఈ సినిమా గురించి? అండ్ ఏదన్నా అలాంటిది సిచ్యువేషన్ ఏమైనా ఉంటే ఒకటి షేర్ చేసుకోండి సార్. చాలా ఉన్నాయంట. అంటే ముందుగా సినిమా అంటేనే రిస్క్ ఎన్నని, అంటే ముఖ్యంగా మా కాస్ట్ తోటా లేదంటే మా డైరెక్టర్ గారితో ఎవరితో ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు చెప్పండి. అంటే ఒక్కరి అంటే పేర్లు సరిపోయేమో, అంటే ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళతో పాటు బయట టెక్నీషియన్స్ చాలా మంది ఉన్నారు, చాలా పేర్లు చెప్పాల్సి వస్తాయేమో. కానీ ఒకటి ఏంటంటే చిన్న సినిమాకి అందరూ చాలా కష్టపడి మా సినిమా నా సినిమా అని పనిచేస్తేనే ఇలాంటి అవుట్పుట్ వస్తుంది. సో ఐఎమ్ రియల్లీ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ దెమ్. ఇంత మంచి అవుట్పుట్ రావడానికి ప్రతి ఒక్కళ్ళు ఎంత కష్టపడారో నేను స్వయంగా చూశాను. సో ఎన్ని హర్డిల్స్ ఉన్నా ఫైనల్ గా ఈ అవుట్పుట్ లో నేను ఓ పాట అయ్యాననే హ్యాపీనెస్ ఎక్కువ ఉంది దానికన్నా. విక్రమ్ అన్న హాయ్. హాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ప్రశాంతంగా సాగిపోతున్న నలుగురు కుర్రల జీవితాల్లోకి నలుగురు అమ్మాయిలను తీసుకొచ్చి అరే ఏంట్రా జీవితం ఇట్లా అయిపోయింది అని ఫీల్ అయ్యేలాగా పోస్టర్స్ కూడా డిజైన్ చేసినట్టున్నారు. సో ఆ పోస్టర్స్ చాలా బాగున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. అన్న మీరు చాలా ఈవెంట్లో చెప్పారు డైరెక్టర్గా ఒక బెస్ట్ ఫ్యూచర్ని ఊహించుకొని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టానని చెప్పేసి, ఇప్పుడు ఈ మూవీ గురించి రివ్యూస్ కనుక మనం చూసుకున్నట్లయితే ప్రతి క్యారెక్టర్ గురించి ఎలాగైతే చెప్పారో డైరెక్టర్గా కూడా మీ గురించి కూడా అలాగే చెప్పారు. కథను నడిపించిన తీరు, పాత్రల్ని నడిపించిన తీరు అంతా చాలా బాగుంది అని. కాకపోతే పాజిటివ్స్ ఎలాగైతే ఉన్నాయో నెగిటివ్స్ కూడా అలాగే ఉన్నాయి. ఈ నాలుగు జంటలలో రెండు జంటలకి మాత్రమే లైన్ క్లియర్గా కథ నడిపించారు, రెండు జంటలకి లాజిక్ లెస్ గా ఉంది, సరైన ఎండింగ్ లేదు అని. సో దానికి మీరేం చెప్తారు? ఓకే, మనకైతే ఫస్ట్ మీ దగ్గర నుంచి వచ్చింది నాకు. నాకు ఇంత ముందుకు ఎన్ని షోస్ వేసా, ఎన్ని చూసాం, నాకు ఎక్కడ నలుగురు లవ్ స్టోరీలో అంటే టూ స్టోరీస్లలో కన్ఫ్యూజన్ ఉంది అనేది టాక్ అయితే నాకు రాలేదు. ఇప్పుడు కూడా నేను మీడియా సందర్భం చెప్పేది ఏంటంటే ఎక్క సీన్లో కూడా కన్ఫ్యూజన్ ఉండదు, అన్ని క్లియర్ ఉంటాయి. బట్ సి, ఇప్పుడు మీరు ఇప్పుడు హోటల్కి వెళ్ళారండి, మామూలుగా మీకు బిర్యానీ పెడతారు ఫస్ట్, దాని తర్వాత ఒక చిన్న స్టార్టర్ చెప్తారు, దాని తర్వాత ఒక స్వీట్ ఇస్తారు, అన్ని తిన్న తర్వాత బెస్ట్ ఐటమ్ చెప్పండి అన్నారు అనుకోండి, మీరేం చెప్తారు? ఒకటే చెప్తారు ఫస్ట్, దాని తర్వాత రెండో చెప్తారు, దాని తర్వాత మూడో చెప్తుంది. అంటే ఈ నాలుగు స్టోరీస్లలో మీకు మ్యాసివ్ ఫోర్స్ ఎనర్జీ ఆ రెండు స్టోరీలో కనబడడం వల్ల మీకు ఆ థర్డ్ది అట్లా డల్ అనిపిస్తుంటుంది, కానీ డల్ ఉంటుంది యాక్చువల్లీ ఆ స్టోరీకి. అంతే, అదే కరెక్ట్. నేను దాటి చేయించాను అనుకోండి అప్పుడు కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. సో ఈ ప్రాబ్లం ఏంటంటే నలుగురు క్యారెక్టర్స్ ని డిఫరెంట్ గా డిజైన్ చేసి, నలుగురు లవ్ స్టోరీ డిఫరెంట్ గా డిజైన్ చేయడం అనేది చేస్తున్నాం కాబట్టి మీకు ఆ పర్టికులర్, ఇప్పుడు విక్కీ క్యారెక్టర్ చూసేసి ఇంకో తరుణ్ క్యారెక్టర్ చూసేసి దాని తర్వాత మళ్ళీ హర్షగా కావచ్చు, అట్లా ఏమంటే మిక్స్డ్ ఉంటుంది అది. మనం అన్ని ఏమంటారు ప్యారల్ గా కనెక్ట్ అవ్వడం లేదు అంటున్నారు. ఇప్పుడు మీకు ఒక నచ్చిన క్యారెక్టర్ ఉంటుంది, దానికి ఎక్కువ కనెక్ట్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. సో దాని తర్వాత ఏమైందంటే మిగతా స్టోరీస్ కొంచెం అట్లా అనిపిస్తుండొచ్చు, కానీ నాకు ఫస్ట్ మీద నుంచి వచ్చింది ఇది, నాకైతే ఇంతమందికి అయితే రాలేదు అది. బట్ అలా ఉండదు, సినిమా నాలుగు స్టోరీస్ బాగుంటాయి. అండ్ అలాగే ఇప్పుడు మొత్తం 8 మంది ఉన్నారు, నలుగురు హీరో నలుగురు హీరోయిన్స్. సో ఓల్డ్ హ్యాపీడెస్ మూవీ ఎలాగైతే చిన్న చిన్నగా పబ్లిక్ లోకి వెళ్ళిందో ఈ మూవీ కూడా అలాగే వెళ్తుంది అని చెప్పేసి ఒక టాక్ ఉంది. అట్ ద సేమ్ టైం ఆ మూవీతో పరిచయమైన ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ ప్లేస్ లో ఉన్నారు. సో అలాగే ఈ 8 మంది కూడా అలాగే వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా మూవీలో కన్ఫ్యూజన్ లేకుండా క్లీన్ క్లట్ క్లారిటీగా ఉంది అంటే, సో ఆ రెస్పాన్సిబిలిటీ లైక్ ఆ పాజిటివ్ అప్లాజ్ ఏదైతే ఉందో అది మీరు తీసుకుంటారా లేదంటే వాళ్ళకి ఇస్తారా? అండ్ ఇంకో క్వశ్చన్, ఒక డైరెక్టర్కి కావాల్సిన కథకి తగ్గ పాత్ర, పాత్రకి తగ్గ ఎమోషన్స్ ప్రతిదీ కూడా రాబట్టుకోవటం మీ చేతుల్లో ఉంటుంది, డైరెక్టర్ చేతిలో. సో ఎన్ని రివ్యూస్ చూసుకున్నా, ఐ మీన్ ఇవాళ వచ్చిన ఆర్టికల్స్ లో కానీ లేదంటే యూట్యూబ్ రివ్యూస్ కానీ ఏవైనా సరే ఏం చెప్తున్నారంటే విక్రమ్ గారు ఆ నటు లేదా ఆ నటి దగ్గర నుంచి డైరెక్ట్ గా అన్ని కరెక్ట్ గా సమపాలల్లో అందుకున్నారు
అని ఒక మంచి అప్రోచ్ వచ్చింది. సో ఇది ఒక బెస్ట్ డైరెక్ట్ గా ఉండాల్సిన లక్షణం అని చెప్పేసి కూడా టాక్ ఉంది. సో ఎలా ఫీల్ అవుతున్నారు? అదే ఆన్సర్ ఇంకేమి అయిపోయింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే అది డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ విన్నప్పుడు ఒకలాగా ఫీలింగ్ ఉంటుంది, పేపర్ లో చదివినప్పుడు ఒకలాగా ఫీలింగ్ ఉంటుంది. సో వాట్ అబౌట్ యువర్ ఫీలింగ్? అదే అన్నాను, ఇప్పుడు నాకు ఇది ఈ రోజు వచ్చింది కదా, నాకు ఈ రోజు వచ్చింది కాదు, ఇది నాకు షోస్ వేసినప్పటి నుంచి అంటే ఆల్మోస్ట్ 11-12 షోస్ మనం ప్రివ్యూ చేసినప్పటి నుంచి అసలు నాకు వచ్చి ఒకటే క్వశ్చన్ అడిగేది ఏంటంటే ఇది మీది డెబ్యూ అని అడుగుతారు ఫస్ట్ క్వశ్చన్. అయ్యా ఇది నా డెబ్యూ అండి అన్న, నిజం చెప్పండి అన్న, నిజమే చెప్తున్నా అంటే వాళ్ళు నమ్మలేకపోతున్నారు ఇది నా డెబ్యూ సినిమా అని. బికాజ్ నేను అట్లా హ్యాండిల్ చేసిన క్యారెక్టర్స్ ని నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఇది ఎందుకంటే ఏ డైరెక్టర్కి అయినా ఈ కాంప్లిమెంట్సే కావాలి, నెక్స్ట్ ముందుకు పుష్ కావాలన్నా కూడా. రేపు అంటే ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్స్ కావచ్చు వాళ్ళ దగ్గర కూడా రీచ్ అవ్వడేది ఏంటంటే ఇప్పుడు ఈ డైరెక్టర్ గారు టాలెంట్ ఉందని చెప్పి ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఆ డైరెక్టర్ క్యాపబిలిటీస్ బయటపడతాయి. అంటే ఎలాంటి ఎమోషన్స్ వాళ్ళు తీసుకోగలుగుతున్నారు అంటే కొత్త వాళ్ళతో నేను ఇలా చేస్తే రేపు మీరు ఇంకా వేరే ఆర్టిస్టులు నా చేతికి వస్తే అది వేరే లెవెల్ ఉంటుంది. సో అది రీచ్ అవుతుంది అనుకుంటున్నా, బట్ చాలా హ్యాపీ అనిపించింది నాకు. అన్ని ఆర్టికల్స్ లో అది రాసినప్పుడు పర్ఫెక్ట్ ఉన్నాయి క్యారెక్టర్స్, షూట్ షాట్ క్లియర్ ఉన్నాడు డైరెక్టర్, అది ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా డీల్ చేశారు, క్లైమాక్స్ ఎక్స్ట్రీమ్ ఉంది అంతా. ఓవరాల్ గా అవన్నీ రివ్యూ చూసినప్పుడు కడప నిండిపోద్ది అంటారు కదండి, ఈ 7 సంవత్సరాల కష్టం అంతా మర్చిపోయారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ కాంప్లిమెంట్. సంతోష్ గారు యా చెప్పండి. హాయ్ అండి. అంటే ఏది ఉన్నప్పటికీ, ఎంత డైరెక్టర్ గా తీసినప్పటికీ కూడా కెమెరామెన్ గారి మీద చాలా బాధ్యత ఉంటుంది. సో మీకు ఇన్ని సీక్వెన్సెస్, ఇంత మందిని వీళ్ళందరినీ షూట్ చేసినప్పుడు కానీ ఎవరిది బాగా కష్టంగా అనిపించింది, ఏ సీక్వెన్స్ షూట్ చేసినప్పుడు కానీ ఏదన్నా అలాంటి డిఫికల్టీస్ ఏమైనా ఉన్నాయా? హర్షద, అలా ఏం లేదు, అన్ని అంటే అన్ని ఈజీగానే అనిపిస్తుంది, అంటే నాకు కంఫర్టబుల్ గానే ఉండే. సో నాకు ఇక్కడ ఇబ్బంది అయితే కలగలేదు. మెయిన్ ఏంటంటే విక్రమ్ యాక్చువల్గా ఏంటంటే నేను ముంబైలో వర్క్ చేసి వచ్చాను. ఇక్కడ జనరల్గా ఏమైందంటే చిన్న సినిమాలకి ఏంటంటే నరేషన్స్ ఇస్తారు, ఇక్కడ నాకు అది అలవాట్లేదు. నాకు నరేషన్ చెప్తే నాకు అర్థం కాదు సినిమా, నాకు బౌండ్ స్క్రిప్ట్ ఉండాలి. ఆ బౌండ్ స్క్రిప్ట్ ఉన్న సినిమాలు డైరెక్టర్లు తీసుకురావడం చాలా చాలా రేరు. సో అలాంటి దాంట్లో విక్రమ్ బౌండ్ స్క్రిప్ట్తో వచ్చాడు, అది నన్ను అట్రాక్ట్ చేసింది ఫస్ట్. సో అది రాసుకోవడం వల్లే ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం. అంటే ఏ డిపార్ట్మెంట్ కూడా బెస్ట్ అవుట్పుట్ రావాలంటే మీకు బౌండ్ స్క్రిప్ట్ ఉండాలి. అది విక్రమ్ చేసిన హార్డ్ వర్క్కి మాకు అందరికీ ఈజీ అయిపోయింది అనమాట. ఈవెన్ యాక్టర్స్ కావచ్చు, ఈవెన్ టెక్నీషియన్స్ కావచ్చు. సో అదనమాట. నేను మా సంతోష్ అన్న గురించి ఒకటి చెప్తాను. ఆయన మీరు కష్టం గురించి అడిగారు కదా, ఆయన ఎంత డెడికేటెడ్ అంటే మాది మా బాయ్స్ ఫ్లాట్ లో సీన్ జరుగుతుండింది, నాది ఇంకా హీరోయిన్ ది. మేము 9:00 ఇన్ ద మార్నింగ్ స్టార్ట్ చేసామండి షూట్, 9:00 నుండి నెక్స్ట్ డే మార్నింగ్ 5 అయింది, ఇంకా కొంచెం పెండింగ్ ఉంది. ఆల్రెడీ లైట్ మెన్ వీళ్ళందరూ నా ముందు ఇలా నేను ఇక్కడ కూర్చొని అంటే ఇలా కూర్చొని అన్న తొందరగా ఫినిష్ చేయమన్నా అన్న వెళ్తామన్నా అంటున్నారు వాళ్ళు. విక్రమాన్ వచ్చి 15 మినిట్స్ మాత్రమే ఉంది, 15 మినిట్స్ లో షార్ట్స్ అన్ని ఫినిష్ చేయాలి అన్నారు. సరే అని చెప్పి నేను రెడీగా ఉన్నాను. అంత ఫుల్ డే షూట్ చేసి సంతోష్ అన్న వచ్చి ఈ లైట్ కొంచెం పక్కకు జరుగుతాం మళ్ళీ అంటే అంత టైర్డ్ అయిపోయి కూడా ఆయన దాన్ని ఎంత ఇష్టంగా చేస్తారంటే ఆ డెడికేషన్ తోటే మీరు అర్థం చేసుకోవచ్చు ఆయన ఎక్కడ కష్టపడలేదని. మహి గారు హాయ్. సో ఇది మీకు ఫస్ట్ డెబ్యూ అంటే స్క్రీన్ ప్రెసెన్స్? అసలు హలో చెక్ హాయ్. ఇది మీకు ఫస్ట్ స్క్రీన్ ప్రెసెన్స్? సో ఎలా అనిపించింది? అండ్ మీ క్యారెక్టర్ అంటే ఇది నేను రివీల్ చేయట్లేదు బట్ మీ లాంటి ఫ్రెండ్ అందరికీ ఉంటే బాగుంటదేమోనని ఫీల్. సో ఎలా అనిపించింది? సో విక్రమ్ సార్ ఫస్ట్ నాకు నా పర్సనాలిటీ చెప్పినప్పుడు నాకు చాలా సిమిలారిటీస్ కనిపించింది నా ఓన్ పర్సనాలిటీ ఇంకా మాహి ఇన్ ద ఫిల్మ్. సో దాట్ అట్రాక్టెడ్ మీ ఫస్ట్ థింగ్. సెకండ్ ఆఫ్ ఆల్ గెటింగ్ దిస్ కైండ్ ఆఫ్ అ క్రూ ఇంత కంఫర్టబుల్గా, అసలు ఐ నెవర్ బిన్ దిస్ కంఫర్టబుల్ విత్ ఎనీ వన్. అండ్ ఫస్ట్ మూవీ అయినా మై మామ్ యూస్ టు లెట్ మీ, అంటే లేట్ నైట్ షూట్స్ ఉన్నా కూడా ట్రస్టెడ్గా పంపించేది, దాట్ స్పీక్స్ అ లాట్. అండ్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ వాజ్ బ్యూటిఫుల్.
అండ్ ఈ సినిమా వల్ల నాకు యాక్టింగ్ మీద ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది. ఐఎమ్ హోపింగ్ ఫర్ న్యూ ఆపర్చునిటీస్ అండ్ యా. అండ్ రియల్ లైఫ్ లో ఇలా ఇలానే హెల్పింగ్ నేచర్ ఉందా మీకు? యా, yes, I can assure you that. సందీప్, పెళ్లి చూపుల విషయంలో కానీ, రెస్టారెంట్ లో కానీ, తర్వాత మీ ఫ్రెండ్స్ విషయంలో కానీ, చివరి తను పెళ్లి అయ్యేటప్పుడు అయితే నాకైతే పర్సనల్ గా చాలా బాగుంది. నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చి కార్పెట్ లాగిపోవటం, నాకైతే ఆ సీన్ చాలా బాగుంది. నీకు పర్సనల్ గా వచ్చిన మూమెంట్? నాకు కూడా యాక్చువల్లీ అదే ఫేవరెట్ సీన్ సార్. యాక్టర్ గా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ పర్ఫార్మెన్స్ స్కోప్ దొరుకుద్దా దొరుకుద్దా అని చూస్తూ ఉంటాం. నాకు ఆ సీన్ ఎప్పుడు చదివిన దగ్గర నుండి, ఆడిషన్ చేసిన సీన్ కూడా అదే యాక్చువల్లీ. విక్రమ్ అన్న ఆ సీన్ ఆడిషన్ చేయించారు. ఫస్ట్ నుంచి కూడా ఎప్పుడు ఆ సీన్ వస్తుందా అని వెయిటింగ్, ఎప్పుడు చేద్దాం ఓపెన్ అయ్యి చేద్దాం. రాహుల్ అన్నవాడికి చాలా బౌండరీస్ ఉన్నాయి సినిమాలో. ఒక్క సీన్ లో మాత్రం అది కొంచెం ఓపెన్ అయ్యి చేసే స్కోప్ దొరికింది. సో నేను నాకు హై ఇచ్చిన సీన్ అయితే అదే సార్. నేను ఫస్ట్ నుంచి కూడా వెయిటింగ్, ఫస్ట్ డే ఆఫ్ షూట్ నుంచి కూడా ఎప్పుడు చేస్తావా సీన్ ఎప్పుడు చేస్తావా అని. నా ఫేవరెట్ సీన్ అదే సార్ నాకు కూడా. సుప్రాజ్ చెప్పండి. నీ క్యారెక్టర్ తర్వాత స్టార్టింగ్ నల్లి బొక్క దగ్గర నుంచి అందరూ ఎంజాయ్ చేశారు. నీకు నీకు పర్సనల్ గా నీ క్యారెక్టర్ లో నీకు నచ్చింది ఏంటి? నీ క్యారెక్టర్ మొత్తం నీ రోల్ లో ఏ సీన్ నీకు అయ్యి వచ్చింది? అన్ని సీన్లు మంచిగా నేను అంటే వస్తే నాకే నవ్వు వచ్చింది ఫస్ట్ స్టార్టింగ్ లా. అంటే వేరే ప్రాజెక్ట్స్ చేసినప్పుడు చూసుకుంటే ఎంత కొంచెం వేరే ఉంటుండే అని ఇట్లా బాగుండే. నాకు పర్సనల్ గా నచ్చిన సీన్ అంటే అదే మన బాయ్స్ తో చేసిన సీన్స్ ఉంటాయి కదా, అవైతే నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం కంఫర్టబుల్ గా చేసుకోవచ్చు ఎట్లాంటి పంచులు వేసుకున్నా లేకపోతే ఏం చేసినా. అండ్ ఇంకొకటి మా మేఘాతోని మా కో యాక్టర్ తో చేసిన ఒక సీన్ కెఫేలో బ్రేకప్ సీన్ ఒకటి ఉంటుంది, అది చాలా నచ్చింది. మీరు ఎక్స్పెక్ట్ చేసేదైతే కాదు. సో నాకు ఫస్ట్ నుంచి స్క్రిప్ట్ ఎప్పుడైతే నరేషన్ ఇచ్చారో విక్రమన్న, ఆయన చెప్పారు నాకు ఐ విల్ బి షూటింగ్ బెస్ట్ ఫర్ దిస్ రోల్ అని. సో నాకు కూడా ఇది చాలా ఎందుకు నచ్చిందంటే బేసిక్గా రెండు సీన్లు అంటే ఎంజాయ్ చేయడం అయితే ఎవ్రీ సీన్ బాయ్స్తో ఉన్న సీన్లు కానీ అన్నీ చాలా ఎంజాయ్ చేస్తే చేసామండి బాయ్స్తో రా. సో అవి చాలా ఎంజాయ్ చేస్తే చేసాం, లిటరలీ మేము చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయాము. ఇంకా దాని తర్వాత నాకు రెండు సీన్లు చాలా ఛాలెంజింగ్ అనిపించాయి అన్నమాట. అంటే నన్ను నేను ఒక యాక్టర్గా ప్రూవ్ చేసుకోవాలి అనిపించినవి రెండు సీన్లు, హాస్పిటల్ సీన్ ఒకటి, అంటే ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ డౌట్, ఒక హాస్పిటల్ సీన్ అండ్ దెన్ మై క్లైమాక్స్ సీన్. నా క్లైమాక్స్ సీన్ ఐ థింక్ విక్రమన్న కూడా ఫస్ట్ టైం నా యాక్టింగ్ చూసింది. ఇందాక సందీప్ అన్నట్టు మేమిద్దరం ఒకటే రోజు చేసాం ఆ సీన్స్ ఆడిషన్ లాగా. సో ఆ సీన్ ఇట్స్ వెరీ ఛాలెంజింగ్, అంటే ఒక యాక్టర్కి అదే కావాలి. ఇందాక సందీప్ అన్నట్టు ఒక యాక్టర్కి ఏం కావాలి, మనం ప్రూవ్ చేసుకోవాలి. ఆ ప్రూవ్ చేసుకోవాల్సిన స్కోప్ అక్కడ. అండ్ దెన్ మీరు అబ్జర్వ్ చేస్తే నాకు ఒక డైలాగ్ కూడా ఉండదు, అసలు డైలాగ్ కూడా ఉండదు. సో డైలాగ్ కూడా లేకుండా ఆ ఎమోషన్ పండించాలి అనేది ఇట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్. అండ్ ఐ థింక్ నేను పర్లేదు బాగానే చేసి ఉంటానని. సరే, వీళ్ళు ఎక్కడ పెట్టుకున్నారు సార్ ఆడిషన్లో? తరుణ్ కానీ వీళ్ళని కానీ 1600 profiles చూస్తే కానీ దొరకలేదు సార్. ఇల్లు ఒక 1600 profiles చూసుంటాను నేను. ఆల్మోస్ట్ అంతా హైదరాబాద్ లో ఉన్న ఆర్టిస్ట్ అంతా చూసేసాను. సో ఫైనల్ గా ఏంటంటే కొంచెం మెల్లి 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 మెల్లిగా, అంటే ఇంకా ఆల్మోస్ట్ క్యాస్టింగ్ ప్రాబ్లమ్ అవుతుంది అనే టైంలో ఇంకా మెల్లి 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 దొరకడం స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ 1600 profiles చూశాను నేను. వీళ్ళందరినీ పిక్ చేసుకోవడానికి అంత టైం పట్టింది. సో అందుకని మీకు అంత మంచిగా అనిపిస్తుంటాయి క్యారెక్టర్స్. సార్ లాస్ట్ క్వశ్చన్, ఆల్ క్రాఫ్ట్స్ ఆర్ట్ డైరెక్షన్ దగ్గర నుంచి మ్యూజిక్ దగ్గర నుంచి అన్ని బాగున్నాయి, థరోగా ఎంజాయ్ చేసాం అంతా. సినిమా అయితే మంచి సినిమా, మాకైతే కొన్ని కొన్ని సార్లు హ్యాపీ డేస్ కూడా గుర్తొచ్చింది అక్కడక్కడ. ప్రతి స్టోరీ, నాలుగు స్టోరీల్లో ప్రతి వాడికి లవ్ చేసిన ప్రతి వాడికి నాలుగు క్యారెక్టర్ లవ్ స్టోరీస్ లో ఎవడొకటి ఎక్కడో చోట ఒక్క స్టోరీ ఏదో ఒక స్టోరీ కనెక్ట్ అయిపోతుంది. అలాగే సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకున్నా సార్. ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయ్యింది, ఎందుకంటే రివ్యూస్ అనేవి చాలా బాగున్నాయి. రీసెంట్ గా నాకు వచ్చిన బెస్ట్ మెసేజెస్ ఏంటంటే, అంటే మీ ఇప్పుడు మీరే అంటున్నారు చాలా రోజుల తర్వాత ఇట్లాంటి సినిమా చూసినాం అనేది. ఎందుకంటే మీకు ఆల్రెడీ సినిమా చూసారు కాబట్టి మనం ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నాం. ఇంత ముందుకు అంత మాట్లాడుతుంటే ఏంటంటే ఇది ఏదో పబ్లిసిటీ జిమ్ కానీ అనుకున్నారు. అంత స్ట్రాంగ్ గా మాట్లాడే రీజన్ అంటే బికాస్ ఆఫ్ కంటెంటే. సో ఆ కంటెంట్ అనేది ఎక్స్ట్రాడినరీ ఉంది కాబట్టి మంచి రివ్యూస్ వచ్చినాయి. నా రిక్వెస్ట్ ఏంటంటే ఆడియన్స్ కి కావచ్చు, ప్రజలకు కావచ్చు, చాలా రేర్గా వస్తాయి ఇట్లాంటి సినిమాలు, చాలా రేర్గా వస్తాయి. అంటే ఆల్మోస్ట్ 3 ఇయర్స్ కో 4 ఇయర్స్ కో ఇట్లాంటి ఒక ఎనర్జీ ఫిల్మ్ వస్తుంది.
ఆయన నేనేమంటానంటే ఇప్పుడు మనం అన్ని సినిమాలు చూస్తాం, బట్ ఇలాంటి సినిమా మీరు మిస్ చేసుకుంటే మళ్ళీ ఓటీటీలో చూసారే బాగుందిరా ఈ సినిమా అని మీరు ఫీల్ అవుతా మాత్రం నేనేం చేయలేను. ఎందుకంటే మీకు థియేటర్లో అట్లాంటి ఎనర్జీ అట్లాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసం చాలా కష్టపడి ఇలాంటి సినిమా చేయడం జరిగింది. సో మీ థియేటర్లో మీ ఫ్రెండ్స్తో ఒక మంచి మూమెంట్ ఇది మీరు ఎంజాయ్ చేసి చేసి మా కొంచెం ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నా. సుప్రాజ్ గారు యాక్చువల్లీ మీ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో ఇంట్లో ఊర్లో ఉన్న చాలా మంది కనెక్ట్ అవుతారు, ముఖ్యంగా అబ్బాయిలు వెళ్ళి చికెన్ తేవరా అంటే నేను తాను అని చెప్పేసి అనడము, అమ్మాయి ఫోన్ చేయగానే వచ్చేసిన డాడీ డాడీ నేను తెస్తాను చెప్పి వెళ్ళడం కానీ ఇలాంటి చాలా బాగా ఊర్లో వాళ్ళు కనెక్ట్ అవుతారు. మెయిన్ థింగ్ నేను ఏం చెప్పాలనుకున్నా అంటే మీ క్యారెక్టర్ వేరియేషన్ చూపించినప్పుడు ముఖ్యంగా మీ హెయిర్ స్టైల్లో ఈ ఫ్రంట్ స్ట్రైక్స్ అన్నది చాలా బాగుంది. సజెషన్ ఎవరు సజెస్ట్ చేశారు, మీ డైరెక్టర్ గారు లేకపోతే ఆ వేరియేషన్ గానీ అంటే ఆ గోల్డ్ అంతా వేసుకుని? డైరెక్టర్ గారు అండి, చూడడానికి కొంచెం అంటే వాడు అట్లే ఊరు నుంచి వచ్చినోడు లేకపోతే అక్కడ కొంచెం ఇట్లా పెరిగినోడు సడన్ గా రిచ్ అయితే ఇట్లా అది బాగా తెలిసింది కూడా స్క్రీన్ లో మీరు చేసినప్పుడు. నిజంగా ఎవరికన్నా సరే ఊరికనే డబ్బులు వచ్చేస్తే అరే చూపించాలరా మనల్ని ఎవడైతే వెళ్ళిపెట్టి చూపించాడు ఇలాగా చేయలేవని వాళ్ళందరికీ చూపించాలన్నది మీ క్యారెక్టర్ లో బాగా కనిపించింది అనమాట. యాక్చువల్గా అదే అండి, ఇప్పుడు మా ప్రొడ్యూసర్ గారు కానీ డైరెక్టర్ గారు చెప్పేది అదే, ఇప్పుడు ఫ్రెండ్స్ అందరికి ఏదో ఒకలాగా కనెక్ట్ అయినప్పుడు థియేటర్ లో కూర్చొని నలుగురు చూసినప్పుడే ఎంజాయ్ చేస్తారు, మళ్ళీ ఓటీటీకి వచ్చినాక ఎవరింట్లో వాళ్ళు కూర్చొని చూసి ఇట్లా నీ లెక్క ఉండరా ఒకసారి చూడు అని అంటే ఆ కిక్ ఉండదు థియేటర్ లో ఉన్నప్పుడు. ఆ కొన్ని రోజులైనా మంచిగా ఎంజాయ్ చేస్తారు అనేది తెలుస్తుంది. సరే వేణుగోపాల్ గారు, అంటే డేట్స్ కొంచెం పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చినా కరెక్ట్ గా వింటర్ కే వచ్చారు మీ సినిమా, దానికి ఏమన్నా రీజన్ ఏమన్నా ఉందా వింటర్ లోనే మన సినిమా వేయాలి అని? సీజన్ అంటే ఒకటి నేను ఎప్పుడు అపోజిషన్ ఉండకూడదు, అపోజిషన్ ఉండకూడదు సినిమా కన్నా. ఇప్పుడు ఎనీ ప్రొడ్యూసర్ నాకన్నా పెద్ద సినిమా ఉండకూడదు, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఈ వీకెండ్ వెళ్ళే వాళ్ళకి నా సినిమా ఉండాలి అని కోరుకుంటున్నా. అది దొరికింది. సీజన్ వైజ్ ఆలోచిస్తే ముందు పెద్ద సినిమా వస్తుంది, ఆ ఊపులో ఉంటుంది కాదేమని కొందరు అన్నారు, బట్ అవకాశం దొరికింది, ప్రూవ్ చేసుకుంటే వస్తుందని చెప్పారు.